ఆనకి ఏమీ కాలేదు చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ టైం మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుబోతుడు పొగ తాగి చస్తాడు పట్టపగలు కూడా తాగి చస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికేంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానన్నా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాటలవా కీడించి మేలించమని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మ నాకేం కాలేదు మా బాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ 2 లక్షస్ ఖర్చు అవుతుంది ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదే అమ్మాయి 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరమైతే ఏం చేస్తావు పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్లికి ఏం తొందర సరే నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు ఆ 50 కాస్త ఇటు కాక అటైందనుకో నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరు అనేది అది కాదండి చినోర్బై సంపేస్తా నోరు తెరిచావంటే నాతో డౌట్లు నువ్వును మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలి తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత 11 రోజులు మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి సూపర్కి వెళ్ళాలా దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటనా అమ్మాయి దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్ కి ఏం తొందర లేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళి అంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం